నమస్కారం అండి నేను డాక్టర్ మొనికా కేత డర్మటాలజిస్ట్ని మా క్లినిక్ ఆర్నా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ హైదరాబాదు మణికొండలో ఉంది ఇవాళ నేను మీకు ఎటువంటి హ్యాబిట్స్ వల్ల ఎర్లీ ఏజింగ్ అవ్వచ్చో చెప్తాను సో బేసిక్గా మనము ఎక్కువగా ఎండలో నించునే ఆక్యుపేషన్ అయితే అంటే మనము మోస్ట్ ఆఫ్ ద టైం సైట్స్లో వర్క్ చేసే వాళ్ళమైనా లేదంటే ట్రావెల్ బైక్లో చేస్తున్నప్పుడు ఫేస్ కవర్ చేసుకోకపోతే కూడా సన్ ఎక్స్పోజర్ వల్ల మనకి ఎర్లీ సైన్స్ ఆఫ్ ఏజింగ్ రావచ్చు ఇంకొకటి మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఎక్కువగా షుగర్స్ తీసుకోవడము మిల్క్ ప్రోడక్ట్స్ ఎక్కువగా తీసుకోవడం మూలంగా కూడా మన బాడీలో కొన్ని పదార్థాలు ఉత్పత్తి అవుతాయి అవి కూడా ఎర్లీ సైన్స్ ఆఫ్ ఏజింగ్కి కారణం అవ్వచ్చు సో ఇవన్నీ మనకి ఎర్లీ సైన్స్ ఏంటి అంటే ఏజింగ్లో ఓపెన్ పోర్స్ అంటే మన మొహంలో ఈ చిన్న చిన్న హోల్స్ లాంటివి అపేర్ అవ్వడము మైల్డ్గా ముడతలు స్కిన్ టెక్స్చర్ మారడం ఎక్కువగా డల్నెస్ అనిపించడము ఇవన్నీ కూడా సైన్స్ ఆఫ్ ఏజింగ్ ఇవి మనం ఏజ్ నుంచి నోటీస్ చేయగలుగుతామంటే అరౌండ్ ట్వంటీ ఫైవ్ అండ్ అబవ్ ఇయర్స్ నుంచి కూడా మనము ఈ సైన్స్ ఆఫ్ ఏజింగ్ అన్ని చూడగలుగుతాము వీటిని మనం ఎలా అవాయిడ్ చేయొచ్చు ఫస్ట్ ఏంటి అంటే స్కిన్ని ప్రాపర్గా మాయిశ్చరైజ్ చేసుకోవాలి మన స్కిన్కి ఏ మాయిశ్చరైజర్ అయితే సూట్ అవుతుందో అటువంటి మాయిశ్చరైజర్ వాడాలి ఫర్ ఎగ్జాంపుల్ ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్ళు వాటర్ బేస్ మాయిశ్చరైజర్ యూస్ చేయొచ్చు ఇలాగే మనం సన్ బ్లాక్ యూస్ చేయడం కూడా హ్యాబిట్గా చేసుకోవాలి రోజు ఉదయం నుంచి ఏడింటి నుంచి కూడా మనకి సూర్యకిరణాలు మన స్కిన్ మీద పడే ఛాన్సెస్ ఉంటాయి ఇండోర్స్ అంటే మనం ఇంట్లో ఉన్నా కూడా బయట నుంచి కొద్ది పర్సెంట్ సన్లైట్ లోపలికి వస్తుంది కాబట్టి మీరు మార్నింగ్ వాక్స్ కూడా అరౌండ్ సిక్స్ థర్టీ సెవెన్కి వెళ్తుంటే కూడా ఈ టైంలో మనం సన్ స్క్రీన్ యూసేజ్ని మ్యాండేటరీ చేయాలి త్రీ అవర్స్కి ఒకసారి సన్ స్క్రీన్ని రిపీట్ అప్లై చేయాలి అంటే ఫేస్ వాష్ చేయాల్సిన అవసరం లేదు దాని మీదనే మనము సెకండ్ అప్లికేషన్ ఆఫ్ ద సన్ స్క్రీన్ చేయొచ్చు ఇంట్లోపల ఉంటే గనక మినిమం టూ అప్లికేషన్స్ అంటే ఉదయం ఏడింటి నుంచి మళ్ళీ మధ్యాహ్నం ట్వెల్వ్ ఓ క్లాక్కి రిపీట్ చేయడం ఇంపార్టెంట్ అనమాట ఇలా మనము సన్ డ్యామేజ్ నుంచి స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే సన్లైట్లో ఉన్న యూవి అంటే అల్ట్రా రేడియేషన్ మూలంగా స్కిన్లోని కొలాజన్ కొలాజన్ అంటే అది ఒక టైప్ ఆఫ్ ప్రోటీన్ అది బ్రేక్ డౌన్ అయినందు మూలంగా మన స్కిన్ ప్లంప్గా ఉండాల్సింది అంటే ఇంత థిక్నెస్ ఉండాల్సిన స్కిన్ ఫ్లాటన్ అవుట్ అవుతుంది థిన్ డౌన్ అవుతుంది దాని మూలంగా మనకి సర్ఫెస్ పైన ఉన్న చిన్న చిన్న మైనట్ చేంజెస్ అంటే ఓపెన్ పోర్స్లా రావడము స్కిన్ టెక్స్చర్ డల్నెస్ ఉండడము స్కిన్ లైట్ని ఇట్లా అయితే రిఫ్లెక్ట్ చేస్తుందో ఇట్లా టైట్గా ప్లంప్గా ఉన్నప్పుడు అది రిఫ్లెక్ట్ చేయకుండా ఉండడము ఇవన్నీ కూడా ఎర్లీ సైన్స్ ఆఫ్ ఏజింగ్ సో ఇవన్నీ మీ లేట్వంటీస్లో స్టార్ట్ అవుతాయి థర్టీస్లో మీకు చిన్న చిన్న ముడతల్లా కనిపించడము ఈవెన్ ఎర్లీ థర్టీస్ నుంచి లేట్ థర్టీస్ వరకు కూడా ఈ ఫోర్ హెడ్ పైన ఈ లైన్స్ లాగా కనిపించడము కళ్ళ చుట్టూత లైన్స్ లాగా పడడము ఇవన్నీ కూడా ఎర్లీ సైన్స్ ఆఫ్ ఏజింగ్ సో మనము ఈ ఏజింగ్ని స్లో డౌన్ చేయడానికే యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ అనేవి చేస్తామన్నమాట యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి అంటే ఒకసారి ఆల్రెడీ మనకు ఫిఫ్టీ ఇయర్స్ వచ్చేసాక చేసుకోవాలి యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ అనేది ఒక కామన్ బిలీఫ్ అందరిలో కానీ యాంటీ ఏజింగ్ వర్డ్కి అర్థం ఏంటి ఏజింగ్ అవ్వకుండా చూసుకోవడం ఏజింగ్ అయిపోయాక చేసే ట్రీట్మెంట్స్ని కరెక్టివ్ ట్రీట్మెంట్స్ అంటాం అన్నమాట అంటే వచ్చేసిన ముడతల్ని కరెక్ట్ చేయడం యాంటీ ఏజింగ్ అంటే ప్రివెంటివ్ మెజర్స్ త్వరగా ముడతలు పడకుండా చూసుకోవడం సో ఇందులో మనము ఫస్ట్ది సన్స్క్రీన్ అప్లికేషన్ విన్నాము సెకండ్ ఏంటంటే కొద్ది హ్యాబిట్స్ ఉంటాయి స్మోకింగ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఇలాంటి వాటి వల్ల కూడా మనకి ఏజింగ్ అనేది అడ్వాన్స్డ్గా జరుగుతుంది అంటే ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉండాల్సిన వాళ్ళు థర్టీ ఫైవ్ లాగా కనిపించడం వాళ్ళ స్కిన్ డల్గా అయిపోయి రఫ్గా అయిపోయి ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేయడానికి సర్టెన్ హ్యాబిట్స్ని లిమిట్ చేసుకోవాలి అండ్ మనము ఏజ్ వైజ్ ఎటువంటి యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ చేస్తాము అనేది కూడా తెలుసుకుందాం ఫస్ట్ ఏంటి అంటే మీరు ఎర్లీ ట్వంటీస్లో ఉన్నారు ఓపెన్ పోర్స్ అవి అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నారు రావడం నుంచి ఒకసారి వచ్చేసాక వాటికి ట్రీట్మెంట్స్ ఇంకా అగ్రెసివ్గా ఉంటాయి కరెక్షనల్ ట్రీట్మెంట్స్ రాకుండా చూసుకోవాలి అంటే గనక మనము ఫస్ట్ ఇనీషియల్గా సూపర్ఫిషియల్ పీల్స్ సూపర్ఫిషియల్ పీల్స్ అంటే మైల్డ్ పీల్స్ అండి ఫర్ ఎగ్జాంపుల్ సాలసిలిక్ లాక్టిక్ గ్లైకాలిక్ ఇవన్నీ మైల్డ్ పీల్స్ అనమాట ఇవన్నీ ఫ్రూట్ బేస్డ్ ప్లాంట్ బేస్డ్ యాసిడ్స్ వెరీ సేఫ్ సో ఎర్లీ ట్వంటీస్లో ఈ ట్రీట్మెంట్స్ని మనము చేసుకుంటే గనక ఏజింగ్ ప్రాసెస్ని స్లో డౌన్ చేయొచ్చు లేట్ ట్వంటీస్ ఎర్లీ థర్టీస్లో ఏమవుతుంది అంటే మనము లేజర్ బేస్డ్ కొలాజన్ ఇండక్షన్ అంటే లేజర్ లైట్ మూలంగా మన స్కిన్లో కొలాజన్ని ఉత్పత్తి చేయడము ఎందుకంటే ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ వచ్చినప్పుడు మన స్కిన్ కొలాజన్ని బిల్డ్ చేయదు డౌన్ చేస్తుంది అనమాట అంటే కొత్త కొలాజన్ని మనం ప్రొడ్యూస్ చేయలేము మన స్కిన్తో యూత్ఫుల్గా కనిపించడానికి ఉన్న కొలాజన్ని బ్రేక్ డౌన్ అవ్వకుండా చూసుకోవడమే ఫస్ట్ స్టెప్ ఆఫ్ యాంటీఏజింగ్ ట్రీట్మెంట్ సో మనము కొలాజన్ ఇండ్యూస్ చేయడానికి లేజర్ లైట్తో హాలీవుడ్ పీల్ ఆర్ క్యూ స్విచ్డ్ ఇండియా లేజర్ అనేది లేట్ ట్వంటీస్ ఎర్లీ థర్టీస్లో చేర్చుకోగలిగిన ప్రొసీజర్ అది కాకుండా లేట్ థర్టీస్కి వచ్చేసరికి ఆర్ఎఫ్ బేస్డ్ స్కిన్ టైటనింగ్ అంటాం అనమాట రేడియో ఫ్రీక్వెన్సీ కరెంట్తోని స్కిన్ టైటనింగ్ ప్రొసీజర్స్ కింద నుంచి పై వరకు స్కిన్ లిఫ్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అది ఓపెన్ పోర్స్ ఉన్న వారికైతే నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీతో కంబైన్ చేసి చేస్తాము లేదు ఓపెన్ పోర్స్ లేవు ఓన్లీ సూపర్ఫిషియల్ టైట్నింగ్ అవసరము అంటే రేడియో ఫ్రీక్వెన్సీ బేస్ స్కిన్ టైటనింగ్ చేస్తాము ఇప్పుడు నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ చేస్తున్నప్పుడు దాంతోపాటు పీఆర్పి ప్లేట్ రిచ్ ప్లాస్మా కూడా స్కిన్లోకి ఇస్తే మీ కొలాజన్ ప్రొడక్షన్కి ఇంకా హెల్ప్ అవుతుంది సో ఇవి కంబైన్డ్ ప్రొసీజర్స్ అనమాట అదే దారిలో మనము థర్టీ ఫైవ్ దాటాక ఏజ్తో సంబంధం లేదు కానీ ఈ ఫోర్ హెడ్ బాగా రింకిల్స్గా కనిపిస్తే ఈ కళ్ళ పక్కన ముడతల్లా కనిపిస్తే వీటికి కారణం వచ్చేసి ఆ మజిల్ పుల్ ఇక్కడ మనకున్న కండరాలు ఇలా అన్నప్పుడు ఈ లైన్స్ అనుకోండి దానికి కారణం ఆ కండరాల నుంచి వచ్చే పుల్ స్కిన్కి సో ఆ కండరాలని మనం రిలాక్స్ చేయాలి రిలాక్స్ చేయాలి అంటే వాటి యాక్షన్ని మనము స్టాప్ చేయాలి కొద్ది రోజులు ఈ ముడతలు రాకుండా ఉండడానికి ఈ ఏరియాలో ఈ ఏరియాలో కూడా ఆల్సో మీ లిప్స్ ఇలా కింద కవ్వడం స్టార్ట్ అవుతుంది ఒక సర్టన్ ఏజ్ తర్వాత అరౌండ్ మిడ్ థర్టీస్ థర్టీ ఫైవ్ అరౌండ్ దట్ టైం అప్పుడు ఈ కండరాల నుంచి వచ్చిన పుల్ మూలంగా ఈ లిప్స్ అనేవి ఇలా అయిపోతాయి అన్నమాట అట్ సమ్ పాయింట్ వాటిని వదిలేస్తే మీ ఫేస్ కొద్దిగా సాడ్గా కనిపించడం స్టార్ట్ అవుతుంది అంటే హ్యాపీగా లేనట్టు అలా కనిపించడం స్టార్ట్ అవుద్ది సో ఎర్లీ స్టేజెస్లోనే అవి కరెక్షన్ చేయాలన్నమాట ఈ కండరాల్ని రిలాక్స్ చేయడం కోసము ఇచ్చే ఇంజెక్షన్ని బోటాక్స్ అంటాము బోటాక్స్ అంటే అదొక పెద్ద విషయం లేదు ఎలా అయితే మనము పీఆర్పిని ఇంజెక్ట్ చేస్తామో సేమ్ అలానే బోటాక్స్ అనేది ఒక చిన్న ప్రోటీన్ అనమాట దాన్ని మనం స్కిన్లోకి ఇంజెక్ట్ చేసినప్పుడు ఆ కండరాలు రిలాక్స్ అయ్యి స్కిన్ని ని లాగడం ఆపుతాయి అప్పుడు మనకి ముడతలు ఏర్పడడం ఆగుద్ది ఒకసారి గనక ఈ ముడతలు డీప్గా అయిపోయాయి అనుకోండి స్కిన్లో ఇట్లా డీప్గా అయిపోయినప్పుడు వాటిని రిలాక్స్ చేయడం ఉట్టి బోటాక్స్తో వీలు కాదు అప్పుడు అడిషనల్గా వేరే ఏదన్నా ఆ లైన్స్లోకి ఫిల్ చేయడానికి హైలోరానిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ అనేవి వాడతాము వాటినే ఫిల్లర్స్ అంటాం అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ డార్క్ సర్కిల్స్ ఉన్నాయనుకోండి మీకు ఆ ఏరియాలో ఉన్న ఫ్యాట్ వెళ్ళిపోయినందు మూలంగా స్కిన్ లోపలికి వెళ్తుంది సో దానికి ఏం చేస్తాము అంటే మనం బయట నుంచి హైలిరానిక్ యాసిడ్ అనేది మన స్కిన్లో ఉన్న ప్రోటీన్ దానినే మనము స్కిన్లోకి మళ్ళీ ఇంజెక్ట్ చేస్తామన్నమాట దానినే మనం ఫిల్లర్స్ అంటాము కామనెస్ట్గా ఫిల్లర్స్ ఎక్కడ ఏరియాలో వాడతాము అంటే కళ్ళ కింద ఫస్ట్ సైన్ ఆఫ్ ఏజింగ్ ఏంటంటే ఈ కన్ను చుట్టూ హాలోస్ రావడం అంటే డీప్ సెట్ ఇట్లా కళ్ళు లోపలికి కనిపించడము నిద్ర లేనట్టుగా టయర్డ్గా కనిపించడము ఇవన్నీ ఈ కళ్ళ కింద హాలోస్ వల్ల వాటిని టియర్ ట్రఫ్స్ అంటాం అన్నమాట ఈ టియర్స్ ఇక్కడ కలెక్ట్ అయ్యే ట్రఫ్స్ సో అది కామనెస్ట్ కన్సర్న్ అందరిలో కూడా మనం ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఇయర్స్ వారిలో కూడా ఈ టియర్ ట్రఫ్స్ అనేవి నోటీస్ చేయొచ్చు అలానే మనకి ఈ మిడ్ ఫేస్ ఈ చీక్ ఏరియాలో ఉన్న ఫ్యాట్ ఎర్లీగా మెల్ట్ అయినందు మూలంగా ఈ లైన్స్ వీటిని స్మైల్ లైన్స్ అంటాం ఇలా స్మైల్ చేసినప్పుడు ఈ లైన్స్ బాగా ఏర్పడతాయి వీటినే నేసోలేబియల్ ఫోల్డ్స్ అంటాం ఇక్కడ ఫ్యాట్ వెళ్ళిపోయినప్పుడు ఇలా అయిపోద్ది చర్మం సో ఈ ఏరియాలో మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫిల్లర్స్తోని అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి ముడతల్లా పడినప్పుడు ఈ జా లైన్ ఏరియాలో ఫిల్లర్స్ వాడుతూ ఉంటాం అనమాట అలానే ఒక ఏజ్ తర్వాత ఈ ఐబ్రోస్ కూడా కిందకి ఇలా పడిపోతాయి అప్పుడు టెంపుల్ ఫిల్లర్స్ అనేసి ఇక్కడ చేసి ఇలా లిఫ్ట్ చేస్తామన్నమాట ఇవన్నీ కూడా యాంటీ ఏజింగ్ ప్రొసీజర్సే ఏ ఏజ్ వాళ్ళు చేయించుకోవచ్చు మాకు నలభై ఐదు యాభై ఏళ్ళు రావాలా ఈ ప్రొసీజర్ చేసుకోవడానికి అంటే అలాంటిది ఎటువంటిది లేదు ఇవన్నీ కూడా కాస్మెటిక్ ప్రొసీజర్సే మన స్కిన్ని మనం మెయింటైన్ చేసుకోవడానికి వంటి ప్రొసీజర్స్ సో మనం ఎలా అయితే జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తామో బాడీ మెయింటైన్ చేయడానికి ఎలా అయితే హెల్దీ ఫుడ్ తింటూ మనము స్కిన్ని బాడీని ఫిట్గా మెయింటైన్ చేయాలి అనుకుంటామో అలానే ఈ ప్రొసీజర్స్ అన్నీ కూడా మన స్కిన్ మనం మెయింటైన్ చేసుకోవడానికి చేసుకునే ప్రొసీజర్స్ సో దానికి మనం అంత ఆలోచించి ఇప్పుడే ఎందుకు చేసుకోవాలి ఒక ఏజ్ తర్వాత కదా చేసుకోవాలి అవన్నీ అనుకోవడం అనేది రాంగ్ యాక్టర్సే కదా చేసుకోవాలి కెమెరా ముందెళ్ళిన వాళ్ళే కదా ఇటువంటి బోటాక్స్ ఫిల్లర్స్ చేసుకోవాలి అంటే అది కరెక్ట్ కాదు ఎవరైనా మీరు మీ స్కిన్ మెయింటైన్ చేసుకోవాలనుకునే వాళ్ళు అందంగా ఉండాలి అనుకునే వాళ్ళు యంగ్గా కనిపించాలనుకునే వాళ్ళు అందరూ కూడా చేసుకోగలిగిన ప్రొసీజర్స్ అండి ఇవన్నీ